నమస్కారం ప్రేక్షకులందరికీ, విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పేరులోనే ఉంది విజయం, జై లవకుశ ఈ పేరులోనే ఉంది జై. అందుకే ప్రేక్షకులందరూ ఈ సినిమాకి జై కొడుతున్నారు. మరి జై లవకుశ సినిమా దసరా పండుగ కానుకగా మనందరి ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది. మరి ఈ సినిమా గురించి తారక్, బాబీ అండ్ కళ్యాణ్ రామ్ మనతో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చేసిద్దామా? ఎన్టీఆర్ గారు, బాబీ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు, వెల్కమ్ సార్. ముందుగా ఈ విజయదశమి పర్వదినాల్లో జై లవకుశ సూపర్ హిట్ సాధించి, అంటే దసరా పండగకి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ద బ్లాక్ బస్టర్ ఫిల్మ్గా పేరు తెచ్చుకుంది. ముందుగా కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. థ్యాంక్స్. బికాజ్ అందరూ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఎవ్రీబడీ ఇస్ దేర్ హియర్ మనకి ఈరోజు మన ప్రోగ్రామ్లో. సో ఈరోజు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అంటే మామూలుగా ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్కి ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు, అప్పుడు చాలామంది యాంకర్స్ సినిమా చూసి మాట్లాడుంటారు, కానీ నౌ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, సినిమా చూసి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకా ఇన్డెప్త్గా కొన్ని విషయాలు అన్ని రివీల్ చేయను, మళ్ళీ కొన్ని మాత్రమే అలా అలా చెప్పి చెప్పినట్టుగా చెప్తూ ఉంటా. సో సార్ ఇప్పుడు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నారనుకుంటా కదా, బికాస్ బిగ్ బాస్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం సినిమా పూర్తయింది అండ్ హిట్ అయింది, మంచి సక్సెస్ దీంట్లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది కొంచెం ఫ్రీగా, మైండ్ ఫ్రీ? జై లవకుశ అండ్ బిగ్ బాస్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ 7 months, బట్ మోర్ దెన్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, బికాస్ ఐ నెవర్ ఎక్సైట్స్ మీ, నాకు బాగా ఒక సాటిస్ఫాక్షన్ని కలిగించినటువంటి ఫేజ్ ఇది. ఎస్పెషలీ జై లవకుశ గురించి మాట్లాడుకుంటే, ఒక నటుడుగా నాకు కావాల్సినటువంటి ఒక ఛాలెంజ్, నేను వెతికినటువంటి ఒక ఛాలెంజ్. అండ్ అంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జై లవకుశలో చేసినటువంటి 3 పాత్రలు కూడా ఎంతో, యా నా కెరియర్ వైజ్గా నాకు చాలా ఛాలెంజింగ్ రోల్స్ ఆ 3 కూడా. అండ్ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇస్ జై. సో అది మా బ్యానర్లో చేయడం, మా బ్యానర్లో వచ్చేసిన చిత్రానికి ఆ అప్లాజ్ రావడం, అంటే ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఉండదేమో బహుశా. హీరో పాత్రకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, అందుకంటే హీరో మెస్మరైజింగ్ ఉండడం, హ్యాండ్సమ్, అదంతా ఓకే, కానీ ఇక్కడ విలన్ పాత్రకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే నిజంగా అది క్యారెక్టర్ డిజైన్ చేయబట్టవచ్చు, లేకపోతే మీ యాక్టింగ్, అలాగే రావణ్ పాత్రకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంతమంది సినిమా చూసినప్పుడు బా నిజంగా ఎన్టీఆర్ 3 పాత్రల్లో ఏమో కానీ రావణ్ పాత్రలో మాత్రం అమేజింగ్ అని నేను చెప్తున్నారు. అసలు క్రెడిట్ గోస్ టు క్యారెక్టర్ డిజైన్ చేసిన మన బాబీ గారు. సో బాబీ గారు ఎలా అనిపిస్తుంది? క్రెడిట్ అంటే యాక్చువల్గా చేసిన పర్ఫార్మర్కి ఇవ్వాలండి, రాసుకున్నాను నేను, బట్ ఇంతలా అప్రిషియేషన్ వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 మీద డిఫరెంట్గా ఉంటుంది విలన్ క్యారెక్టర్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అనుకున్నాను తప్ప, ఇంత దానికి ఫాలోయింగ్ పెరిగింది అనుకున్నాను. టోటల్ క్రెడిట్ తారక్ గారికి. ఈవెన్ నేను రిపీట్గా చూసినప్పుడు కూడా నాకు సేమ్ టైంలో ఆనందం వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే, సో చాలా హ్యాపీగా ఉంది. నెగిటివిటీ ఉన్నా కూడా ఒక చిన్న జాలి ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద, అయ్యో పాపం కదా అని అలా అది జాలి, ఆ ఎమోషన్ క్యారీ అవుట్ అవుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. అంటే ఫిల్మ్ అంతా ఏంటంటే అండి, నేను చాలాసార్లు చెప్పింది ముందు రిలీజ్ అవ్వక ముందు చెప్పింది, ఫిల్మ్ మొత్తం జై పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. బేసిక్గా తను హర్ట్ అయ్యాడు, తను రియలైజ్ అయ్యాడు, తను సేవ్ చేశాడు. సో బేసిక్గా జై లవకుశ అని 3 పాత్రలు ఉన్నప్పటికీ ఆ 2 పాత్రల్ని ఎలా తినర్థం చేసుకున్నాడు, ఎలా 2 పాత్రలు తినర్థం చేసుకున్నాయి, ఎలా మళ్ళీ 3 ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, ఎలా జై తను చేసినటువంటి తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడు. సో బేసిక్గా మీరు సినిమా చూసినట్టయితే జై పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే కథ. అండ్ జైలో నెగిటివ్ షేడ్స్ ఉండొచ్చు, కానీ అంటే నేను ఎప్పుడు చెప్పింది ఏంటంటే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ జై. సో తనే ఒక విధంగా చెప్పుకోనంటే తనే హీరో అనమాట. విజయం సాధించింది జై పాత్ర, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లవుడు కుషుడు. సరే కళ్యాణ్ సార్, సో ఎలా అనిపిస్తుంది, ఇంటి మనిషి సినిమాని ప్రొడ్యూస్ చేశారు, అలాగే ఇంత మంచి సక్సెస్ సాధించారు, డెఫినెట్ గా యుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ అలాగే అంటే బ్రదర్స్ కాన్సెప్ట్, సో ఇద్దరు బ్రదర్స్ కాబట్టి హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? చాలా సంవత్సరాలు నేను తమ్ముడు అనుకున్నాం, లైక్ యూనో రబస్ టైం నుంచి సినిమా చేయాలి, మన బ్యానర్లో మనం కలిసి చేయాలి అనుకుని చాలా ఆప్షన్స్ ఓపెన్ పైన, లైక్ వెన్ వీ హర్డ్ ది స్క్రిప్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్స్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్, యాక్చువల్ చెప్పాలంటే జయలవకుశ కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో ఉంటుంది. ఒక బ్రదర్స్ యొక్క అనుబంధం, వాళ్ళ యొక్క బాండింగ్, ఒక ఫ్యామిలీ బాండింగ్, మనం కలిసి మాట్లాడుకోగలితే
మనస్పర్ధలు ఏవైనా సరే తొలగిపోతాయి. సో దిస్ నైస్ మెసేజ్ దట్ వీ కుడ్ డెలివర్ విత్ దిస్ ఫిలిం. సో వెరీ హ్యాపీ, లైక్ యునో బ్రదర్స్ అయితే ఒక అవుతూ ఒక బ్రదర్స్ బాండింగ్ సినిమా తీసినందుకు చాలా ఆనందం ఉంది. మీకు ఇన్ని రోజులు కుదరకపోవడానికి కారణం ఈ సినిమా దేవుడు రాసి పెట్టారు. దైవర్ నిర్ణయం అంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను ఇంతవరకు చెప్పలేదు. చిన్నపిల్లల ఎపిసోడ్ తీస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో రెయిన్ ఎఫెక్ట్ సడన్గా డైరెక్టర్గా నాకు థాట్ వచ్చింది, రాసుకున్నప్పుడు లేదు అది. సడన్గా రెయిన్ ఎఫెక్ట్ కావాలనిపించింది సార్, చెప్తే 1 అవర్ పడుతున్నారు రావడానికి. సరే ఏదో మేనేజ్ చేద్దాం, వాటర్ బాటిల్ అది ఇది పెట్టి ఫోర్గ్రౌండ్లో రెయిన్ అని చూస్తే కరెక్ట్ 3 పిల్లలు పెట్టడం కానీ జోర్న వర్షన్ సార్. ఆ రోజు లిటరల్గా నేను తరగతి వెంటనే ఫోన్ చేసి చెప్పాను బిగ్ బాస్లో ఉంటే, సార్ ఇది నిజంగా చాలా పెద్ద సినిమా అవుతుంది సార్, మీకు కోరుకుంటే వైబ్స్ అనేవి మనకు కొన్ని అంటే తెలిసిపోతూ ఉంటాయి మనకి. సో మీరు చూస్తుంది ఆ చిన్నపిల్లలది ఒరిజినల్ రెయిన్, మదర్ చనిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే వర్షం, 3 పిల్లలు దూకి ఆడుకుండేదంతా ఒరిజినల్ రెయిన్. మా షూటింగ్ అయిపోయేదాకా మీ షిఫ్ట్ అయ్యేదాకా వచ్చింది, మీ షిఫ్ట్ అయిన తర్వాత రెయిన్ ఉండకూడదు, మళ్ళీ ఆగిపోయింది. యా, సో దైవ నిర్ణయం అంటానికి ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్. రాముడి బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయి. మీరు ఈ మధ్య మీ సినిమాలతో బాగా కదిలిస్తున్నారు సార్, అంటే ఫాదర్ సెంటిమెంట్ అయిపోయాక ఇప్పుడు ఒక రకంగా మదర్ సెంటిమెంట్, అంటే మదర్ పాత్ర పూర్తిగా లేకపోయినా కూడా షీ విల్ బి ఓన్లీ ఇన్ 1-2 సీన్స్, కానీ ఆ ఎఫెక్ట్ అనేది సినిమా అంతా ఉంటుంది. దట్స్ వెరీ గ్రేట్. అంటే ఒక సినిమా అంతా ఎమోషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. లాస్ట్ లో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ జై మారడం జరుగుతుంది, అలా జరగడం జరుగుతుంది. కానీ ఆ పాత్ర లేకున్నా కూడా ఆ పాత్ర ఇన్ఫ్లుయెన్స్ అంత చేశారు. యాక్చువల్లీ అసలు భలే డిజైన్ చేశారు అమ్మ, చాలా బాగా కుదిరింది. మరి అమ్మ చూసిన తర్వాత ఏమన్నారు? బట్ జయలక్ష ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి అందరికి, నాకవచ్చు అనగవచ్చు అమ్మకి నాన్నకి అందరికి, ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిలిం. సో మేము ఫస్ట్ నుంచి కూడా అది అనుకున్నాం, ఇప్పుడు వి వాంటెడ్ టు గివ్ డెడికేటెడ్ టు అవర్ పేరెంట్స్ అండి. సో అది బహుశా అది ఈ చిత్రం అవడం ఇంత రెస్పెక్ట్ రావడం, సో డెఫినెట్గా ఇది డెడికేట్ చేయగలిగేటువంటి చిత్రం ఫీల్ అయ్యింది. కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళ్ళాలి అని చెప్పడం కాకుండా రియల్గా దిస్ సినిమా ఈస్ ప్రూవింగ్ ఇట్. అన్న తమ్ముళ్ళు, నాన్న అమ్మ, లవ్వర్, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు, ఎందుకంటే పిల్ల ప్లే సీన్స్ కూడా ఎన్ని ఉంటాయంటే నాకు తెలుసు ఫస్ట్ 15-20 మినిట్స్ మనకి వాళ్ళు జనరల్గా ఎలా ఉంటుంది సినిమాలో ఒక 2 నిమిషాలు మహా అంటే 5 నిమిషాలు, బట్ పిల్లల్ని కూడా ఎంత బాగా ఎలివేట్ చేశారు సార్ వాళ్ళ గురించి. దిస్ మై పర్సనల్ క్వశ్చన్ సార్, వాళ్ళు 3 భలే దొరికారు సార్ మీకు? ఇద్దరు అందులో తీసుకున్నాడు, ఇద్దరులో ఎవరు ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు నాకైతే అర్థం. నువ్వు ఇతను ఎలా పట్టావు, వీడు కొంచెం ఎక్కువ సెటిల్ గా ఉంటాడు సార్, అతను కొంచెం హైపర్ గా ఉన్నాడు. సో హైపర్ జయగయ్యాలి కదా, కాస్త సెటిల్ గా ఉండేవాడు జయగయ్యాలని. కరెక్ట్. అవును, మామూలుగా హైపర్ ఉండేవాళ్ళే కదా మనం జై అనుకుంటాము. మరి మీకు అలా ఎలా అనిపిస్తుంది? అండ్ తర్వాత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎక్కి తొక్కేస్తుంటే ఇతన్ని పాప పెయిన్ అంతా రావాలి కాబట్టి. సో తను వాళ్ళిద్దరు అతనే పెద్దోడు కదా? అవును సార్, తను పెద్దోడు చిన్నోడేమో. సో వాళ్ళిద్దరు, సో అందులో ఒకళ్ళు మూడో క్యారెక్టర్ కూడా. వాళ్ళు ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ చేయలే, ఫిల్మ్స్ కోసమే చూస్తున్నప్పుడు లక్కీగా దొరికారు. పిలిచాం 2 డేస్ ముందు 3 డేస్ ముందు చిన్న రిహార్సల్స్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాం. జై క్యారెక్టర్ గెలిపెడతాను లిటరల్ గా. ఫస్ట్ డే ఒక్క రోజే మాకు ఇబ్బంది అనిపించింది చిన్నపిల్లలతో చేయటం. నెక్స్ట్ డే స్టామరింగ్ పాత్ర చేయడం అనేది లిటిల్ బిట్ హార్డ్ కదా మామూలుగా పాత్ర. భలే సెట్ అయింది సార్. మీరు ఎన్టీఆర్ గారిని అనుకున్నప్పుడు అంటే అసలు ఎలా ఏ థాట్ లో అనుకున్నారు మీరు జై లవకుశ ఎన్టీఆర్ గారిని సినిమాలో తీసుకోవాలి అన్నప్పుడు? హౌ డిడ్ యు డిజైన్ అకార్డింగ్ టు ఎన్టీఆర్ గారు? ఆయన ప్రకారంగా మీరు ఏమైనా చేంజెస్ చేశారా లేకపోతే స్క్రిప్ట్ సేమ్ థింగ్ అలాగే ఫాలో అయిపోయింది? నా దగ్గర 20 మినిట్స్ కథగా ఉండేదండి, ప్లాట్ గా ఉండేది. తారక్ గారితో చేయాలన్నప్పుడు నేను హరి గారిని కలిసినప్పుడు డిస్కషన్లో తారక్ గారు అయితే కనుక మనం ఎప్పుడో దాచుకుని ఈ కథ అయితే న్యాయం జరిగిద్దని ఇది అప్పుడు బయటికి తీసాం. టోటల్ కథ దాని ముందు యాక్చువల్లీ ఇంకో కథ అనుకున్నామండి. ఎగ్జాక్ట్గా బాబీ ఫస్ట్ కేమ్ టు అస్ విత్ అనదర్ స్క్రిప్ట్, టోటల్ డిఫరెంట్ స్క్రిప్ట్. మా అందరికి యాక్చువల్లీ వి వర్ హ్యాపీ బట్ సమ్హౌ ఇట్ డిడ్ హ్యాపెన్. సో ఓకే అవ్వలేదు కదా అని కొంచెం మేమందరం లైట్గా డిసప్పాయింటెడ్, ఓకే వాట్ టు డూ నెక్స్ట్ అనుకునే దాంట్లో అప్పుడు హీ బాట్ దిస్. సో ఇది తీసినప్పుడు తారక్ గారు చెప్తున్నప్పుడు ఆయన చూసే ఎమోషన్, తర్వాత బ్రదర్స్ గురించి ఆ జెన్యున్ రిలేషన్, ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయింది ఈ కథ. సో తారక్ గారు అనుకున్న తర్వాత అల్లుకున్న సీన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ తర్వాత జరిగింది. ఫస్ట్ ఒక 15-20 మినిట్ లైన్ గా ఉండింది తన దగ్గర, అప్పుడు కూర్చొని బాగా నచ్చి బాగుంది అని చెప్పి
దెన్ ఇంకప్పుడు తను డెవలప్ చేసుకొని ఫస్ట్ వర్జన్ వినిపించాం. మళ్ళీ మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత దెన్ ఈ వెంట్ ఫర్ ద ఫైనల్ వర్జన్ అన్నమాట. ఫస్ట్ ఏ పాత్ర రాశారు మీరు? మూడు పాత్రలు, మూడు పాత్రలు ఇట్ ఇస్ అ స్టోరీ ఆఫ్ త్రీ బ్రదర్స్. కానీ జేకి కూడా ఒక హీరోయిన్ పెట్టింటే బాగుండేదని మేము చాలా అనుకున్నాం సార్. అంటే ఇట్స్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, అరే ఒక హీరోయిన్ ఉంటే బాగుండేది, అలా జరిగి ఉండకపోతే బాగుండేది ఎలా అనేది మాత్రం నేను చెప్పరండి. ఎందుకంటే సినిమా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాలి కాబట్టి. సో అలా ఎప్పుడు మీకు థాట్ రాలేదు? లేదు, మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంది. అదే నార్మల్ గానే వెళ్తూ నాకు ఎందుకో బాబీ అంటే ఫస్ట్ మామూలుగా మొత్తం తయిపోయింది. సో క్లైమాక్స్ మీద ఇలా ఏం చేద్దాం అంటే నాకెందుకో ఏదో చేయాలి ఏదో చేయాలి, సరిపోవట్లేదు 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 మదన పడిపోయాడు. నేను అన్నతో డిస్కస్ చేశాను, బాబుతో డిస్కస్ కాదు, క్లైమాక్స్ ఏదో జరగాలి, జరగకపోతే కరెక్ట్ కాదు, అది ఏదో న్యాయం జరగాలి, స్క్రిప్ట్కి ఏదో న్యాయం జరగట్లేదు అని చెప్పినప్పుడు నిజంగా ఇద్దరు దడుచుకున్నారు, ఇదేంటి క్లైమాక్స్ ఇలా అన్నాను. దెన్ వి థాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అసలు బేసిక్గా దీవార్ లాంటి సినిమాలు అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి ఎందుకు చనిపోవాలి? మ్యాసివ్ కమర్షియల్ ఫాలోయింగ్ ఉన్నాయినా ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోవడం ఇట్స్ ఫెంటాస్టిక్. అలాగే ఇఫ్ యూ టాక్ అబౌట్ షోలేలో అంతా డైజ్ అగైన్. అంటే ఒక కథకి వెళ్తున్నప్పుడు ఒక న్యాయం జరిగితే బాగుంటుందేమో అనేది ఒక బిలీఫ్. అంటే నేను చెప్పేది రైట్ అని కాదు. సో అప్పుడు ఇంకప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది ఆ రోజు ఆ డిసిషన్ కాదు ఇలా ఏదో తీసుకుంటే బాగుంటుందేమో అనగానే ఒకసారి జంకారు అందరు. జంకిన్ దగ్గర నుంచి నేను మాత్రం పట్టుపట్టు కూర్చున్నాను, ఏదో ఏదైతామని రేపొద్దు తప్ప నాదే అవుతుంది కదా, ఇప్పుడు నేను తీసుకుంటాను అది టికెట్ ఉంటుంది మై స్టైల్ అంటే దెన్ బాబీ గాట్ కన్విన్స్. ఇప్పుడే ఇప్పుడు బయట చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే మేమందరం జైకా పాత్ర మీద ప్రేమ పెంచేసుకున్నాం సార్, నిజంగా ప్రేమ అభిమానం అంటే వి లవ్ దట్ క్యారెక్టర్ కాబట్టి అయ్యో పాపమే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏమో మరి నాకు అలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ రావాలనే చేసినట్టు మేము అలా. ఏమో బహుశా ఆ ఫీలింగ్ రావాలి, అయ్యో అయ్యో పాపం అని అన్నప్పుడే సింపతి పెరిగినప్పుడు కదండి క్యారెక్టర్ ఎలివేషన్ ఇంకా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అందుకే బహుశా ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు దేవిని ఎప్పటి నుంచో దేవిజీ ప్రసాద్ ని వి హవ్ బీన్ ఆస్కింగ్ ఒక మంచి అన్నదమ్ముల పాట ఏదో ఉంటే బాగుంటుందేమో. బికాస్ నానక ప్రేమతో నానక ప్రేమతో గురించి ఒక పాట అది, దట్ వాజ్ అ సర్ప్రైజ్, అది మేము అడిగేది కాదు. దేవి ఇనిషియల్ తన సినిమా చూసి ఫీల్ అయ్యి చేసిన పాట అది. దీనికి మాత్రం ఎందుకు ఫస్ట్ నుంచి అడుగుతున్నాం నాకు ఎందుకంటే మైకిల్ మదన కామరాజులో కథ చెబుతా అనే పాట చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో అలాంటి పాట ఏదైనా బ్రదర్స్ యాంతమ్ ఉంటే బాగుంటుందేమో బాబు అని ఫస్ట్ నుంచి కూడా దేవి గారిని అడుగుతున్నాం. ఆయన ఓకే వస్తుంది 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 అని ఎప్పుడైతే ఈ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆయన సినిమా చూశారో అప్పుడు పలికినట్టుంది ఆయనకి. దాట్స్ వెన్ అందమైన లోకం అనే పాట అప్పుడు మొదలైంది. సో ఎప్పుడైతే దేవి లాంటి ఒక 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 మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయగలిగిందో సో దెన్ ఇంకా నమ్మకం కుదిరిపోయింది. దేవికే ఇంత అంత ఇన్స్పిరేషన్ లాస్ట్ మినిట్ లో అది వన్ వీక్ బిఫోర్ ఆ పాటని ఆర్ఆర్ జరుగుతుంది చేయడం జరిగింది. సో ఓన్లీ ప్యూర్లీ బికాస్ హి సా ద క్లైమాక్స్. మేము ఉందనుకునే షూట్ చేసాం, ఇక్కడ దేవి గారు ఒక సాంగ్ ఇస్తారు, ఇక్కడ థీమ్ ఒక యాంతం మీద వస్తుంది, క్లైమాక్స్ లో అది యూజ్ చేస్తాం, చైల్డ్ ఎపిసోడ్ వేస్తాం అని. సో వన్ వీక్ బిఫోర్ ఆయన కదిలిచిందంటే అప్పుడు ఇంకా నమ్మకం కదిలింది, ప్రేక్షకుల్ని కూడా కదిలించేస్తుంది. సో కమింగ్ టు డిఎస్పీ మ్యూజిక్, మామూలుగానే మీ సినిమాలు అందరికీ అన్ని సినిమాలకి అదర్ కొడతారు, ఈ సినిమాకి ఇంకొంచెం స్పెషల్గా అదర్ కొట్టారని చెప్పాలి. ఎవ్రీ సాంగ్, ప్రతి పాట, ఇప్పుడు స్టేజ్ మీద సంగీతం జరిగిన వాటన్నిటికీ కూడా రకాల అంటే ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలా డాన్సులు చేస్తూ ఉన్నారు సార్, సూపర్ పాపులర్ అయింది. మీకు ఇష్టమైన పాట ఏది? ఒక పాట అంటూ చెప్పలేనండి, నాకు అందమైన లోకం చాలా ఇష్టమైన పాట, బికాస్ థాట్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఇట్. మోర్ దెన్ దట్ రావణ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. హాంటింగ్ అది బాగా హాంటింగ్ అవుతుంది చాలా, అలా సినిమా నుంచి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే వచ్చే పాట. సంజయ్ బోస్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా రాశారు. అండ్ రావణ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ పాట అండి. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా పాటలన్నీ కూడా బాగాలేవనేది కాదు, బట్ రావణ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. అండ్ దేవి ఇస్ మేజర్ అసెట్ ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎక్సలెంట్. ఏ ఏ చిత్రానికైనా అంటే ఇప్పుడు మనం చిత్రం తీసిన తర్వాత దానికి లైఫ్ ఇచ్చేది ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు మనం విజువల్గా ఏదైనా చూస్తుంటే వెనకాల దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ అయినప్పుడే ఎక్కువ ఎలివేషన్ వస్తుంది, ఇంకెక్కువ మనలోకి రీచ్ అవ్వగలుగుతుంది, బికాస్ బోత్ ఐజ్ అండ్ ఇయర్స్ కలిపి పనిచేస్తాయి కాబట్టి. దేవి పాటల గురించి ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఈస్ బీన్ ప్రూవింగ్ ఇట్ టైమ్ నౌ అండ్ దెన్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చంపేశాడు ఈ చిత్రానికి. అసలు ఈ సినిమాకి ఎలా అయితే కావాలో జై పాత్ర వచ్చినప్పుడు సౌండింగ్ అది అద్భుతంగా ఇచ్చారు. అసలు చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారండి. అండ్ దేవీస్
దేవీస్ ఎఫర్ట్ ఫర్ ద ఫిల్మ్ హ్యాస్ రియలీ పేడ్ ఆఫ్. చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అంటే ఇప్పుడు అందరు ఎక్కువ ఏం చెప్పుకుంటున్నారంటే 20,000 రియల్స్ అంటే 10,000 ఇచ్చి 2,000 లెక్క పెట్టుకో. ఇది మామూలు ఇంట్లో కూడా 1,000 రూపాయలు అడితే 1 రూపాయి ఇచ్చి 1,000 సార్లు లెక్క పెట్టుకో, అదే 1,000 అవుతుంది. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి, అంటే మన డైలీ రొటీన్ లో కూడా మనం యాడ్ చేసుకోగలిగే కామెడీ ఉంది ఇందులో. కుషుడు దగ్గర నుంచి డ్రైవ్ చేశాడు. సో మీరు చూసుకున్నట్టయితే జై కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇద్దరు, వన్ ఇస్ వెరీ ఎమోషనల్ వన్ ఇస్ వెరీ కామికల్ అన్నమాట. సో జై అంటే జై అండ్ లవ్డు ఇద్దరు రెండు ఎక్స్ట్రీమ్స్. జై ఏంటంటే బాగా కోపంలో ఎమోషన్ లో బాగా ఆ ఎక్స్ట్రీమ్, అయితే లవ్డు చాలా ప్యాసివ్ గా ఎక్స్ట్రీమ్ అన్నమాట. అతి చెడ్డవాడు అతి మంచివాడు, సో మధ్యలో చెడు మంచిని బ్యాలెన్స్ చేసేవాడు ఇద్దరు. సో కుషుడు క్యారెక్టర్ వాజ్ ఎ ఫెనామినల్ క్యారెక్టర్. రావణ్ గురించి ఐ మీన్ జై బాగా చేశాడు, బాగా చేశాడు అంటే ఆ రిలీఫ్ ఇచ్చింది పాపం కుషుడే, కుషుడే ఇచ్చాడు. కథని డ్రైవ్ చేసింది లవ్డు. సో ఒకడు కథని డ్రైవ్ చేస్తుంటే ఒకటి పక్కన సపోర్టివ్ గా కొంచెం రిలీఫ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఈ రోజు అంతా అంటే ఆల్ మిక్స్డ్ బ్యాక్ ఆఫ్ ఎమోషన్స్ అంటే అన్ని కలిపల వచ్చిందంటే కారణం మాత్రం బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హాడ్ గాట్ హాస్ హాడ్ ఇట్స్ ప్రిఫరెన్స్ అండి. అంటే ఎవ్రీథింగ్ వాస్ రియల్లీ లేడ్ ఆఫ్ లైక్ దట్ కరెక్ట్ గా. జై ముందు రెండు పాత్రల్లో కొంచెం కామెడీ కనిపించాయి. అంటే ఏదైనా క్వశ్చన్ అడిగిన వెంటనే అవును అని చెప్పి సత్యహరిశ్చంద్రుడు లాగా లవుడు, అవును చెప్పేసా వెంట్రా అన్నట్టుగా కుషుడు భలే ఉంది. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా, ఫస్ట్ హాఫ్ అంతా మాకు ఒక క్వశ్చన్ మార్క్ అవునా ఓకే చూద్దాం అన్నట్టుగా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా సరదాగా అలా సూపర్ సూపర్ గా జరిగిపోయింది. కళ్యాణ్ సార్, మీకు సెకండ్ హాఫ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూసినప్పుడు లైక్ హౌ డిడ్ యూ ఫీల్? అంటే ముగ్గురు బ్రదర్స్ కలిసి అదొక డ్రామా లాగా ఉంది, ముందు ఒక నాటకమే తర్వాత ఒక నాటకం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది పర్సనల్ ఫీలింగ్, బికాస్ చాలా ఎమోషనల్ ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ అలా ముగ్గురు కలిసి ఉంటాం అక్కడ నాకు, అంటే బికాస్ ఈవెన్ కొంచెం అందరికీ తెలియదు ఏంటంటే నాకు కారక్ పడిన కష్టం కూడా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఆ ముగ్గురు పాత్రలు ఉన్నాం కాబట్టి సో ఇంకెక్కువ నచ్చింది. అండ్ అది నాకు చాలా కొత్తగా అనిపించింది అంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్న కథలో ఇప్పుడు దాకా ఎవరో ఒకళ్ళు ఇంకా కలుస్తానికి ఇంకా వెయిట్ అవ్వడం, లేకపోతే ఒక విలన్ కూడా ఎత్తుకెళ్ళిపోవడం, ఇలాంటి డ్రామాలన్నీ జరుగుతుండే, వి హావ్ బీన్ సీయింగ్ దాట్. బట్ ఈ ఫిల్మ్లో జే అనే క్యారెక్టర్ వాళ్ళ ఇద్దరిని వాడుకుంటాం, సో ఐ ఫెల్ట్ వాస్ వెరీ న్యూ సార్ట్ ఆఫ్ డ్రామా, చాలా కొత్తగా అనిపించింది నాకు ఆ డ్రామా, ద వే యూ డ్రైవ్ ద స్టోరీ నాకు సెకండ్ హాఫ్ చాలా కొత్తగా అనిపించింది. అంటే మనం అసలు చాలా బాగా, అంటే మీరు చెప్తున్నారు కదా అంటే డ్రైవింగ్ అనేది పోసాని గారు కూడా భలే డ్రైవ్ చేశారు సినిమానంతా కూడా, వాళ్ళ వెనకాలే ఉంటూ ఇనీషియల్ గా ఎలాగైతే డ్రైవ్ చేశారో అట్ ద ఎండ్ కూడా ఆయన భలే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చారు సినిమాని. చాలా స్పెషల్ రోల్ ఇచ్చారు ఆయనకు మీరు. అంటే పోసాని గారు వల్లే మొదలైందండి ఆయన సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల, కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల. బట్ అంటే అదే అంటారు ప్లాంట్ అండ్ పే ఆఫ్ పరంగా చూసుకుంటే ఆయన మొదలు పెట్టింది, ఫైనల్ గా ఆయనే రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి ఫైనల్ గా వచ్చి నువ్వు వాళ్ళం కాదు చంపడం, నువ్వు నన్ను చంపే నావలుగా జరిగింది, మీ అందరు కలిసి ఉండండి అని అన్నప్పుడు అంటే అది ఆ పోసాని గారు మాట్లాడటం వల్ల ఫిల్మ్ స్టాండర్డ్ అలా పెరిగి ఎమోషన్ అక్కడ కరెక్ట్ గా ఒక పీక్ లో వెళ్ళి నిల్చుంది. సో ఆ ఎమోషనల్ డ్రైవ్ కనుక కరెక్ట్ గా రాకపోయి ఉంటే బహుశా క్లైమాక్స్ కూడా అలా పండేది కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అండి. ప్యూర్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే నాకు విభజన నచ్చదు. ఫిల్మ్ అంటే ఫిల్మ్ మనకి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు ఆ విభజన నచ్చదు. సో చిత్రం అంటే చిత్రం అని మధ్యలో సెంటర్ క్రక్స్ పాయింట్ మొదలవుతుంది. బట్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ చూసుకుంటే ముగ్గురు చచ్చిపోయారు అనుకున్న పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా కలుస్తారు, వాళ్ళ కలకి కూడా సమస్య, ఒక్కొక్కడికి సమస్య వచ్చినప్పుడే కలుస్తున్నారు. కరెక్ట్, కుషుడికి సమస్య వచ్చింది కూడా లవుడిని కలిసి, లవుడికి సమస్య ఉంది కాబట్టి ఆ రోజు కుషుడు వస్తుంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు. జైకి ఒక సమస్య వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు కలిసారు. సో సమస్య వచ్చినప్పుడే కలిశారు అందరూ, ఎలా వచ్చి సమస్యతో కలిసి అలా నీట్ గా దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్ గా కోసాని గారి సీన్ తో కంప్లీట్ న్యాయం చేసింది ప్రతి క్యారెక్టర్ ని. మామూలుగా జైలఫ్ గురించి చూసుకుంటే ఇట్ ఇస్ నాట్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, బేసిక్ గా రాసిన విధానం కూడా అలాగే, ఎందుకంటే ముగ్గురు క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఎక్కువ మంది క్యారెక్టర్స్ పెట్టేస్తే చాలా కన్ఫ్యూజన్ అయిపోయి చాలా మొదలవుతుంది. అందుకే వెరీ క్రిస్ప్ అండ్ ఫైన్ గా ఓకే ఇంపార్టెంట్ ఉండే క్యారెక్టర్స్ ఎస్ ఈ ముగ్గురు జైలఫ్ కుసుల తర్వాత ఇద్దరు హీరోయిన్స్ అండ్ దెన్ సాయి కుమార్ గారు అండ్ దెన్ పోసన్ కృష్ణ గారు, పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. సో ఇంతకంటే ఎక్కువ మళ్ళీ చేస్తే కన్ఫ్యూజన్ అయిపోయింది కథ. బేసిక్ గా కథ ఆల్రెడీ ఎమోషనల్ ఫిల్మ్ కాబట్టి ఇట్ నీడ్స్ టు బి సెట్ విత్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. కమింగ్ టు ద హీరోయిన్ పార్ట్, ఇద్దరు కూడా కరెక్ట్ గా భలే సెట్ అయ్యారు. అండ్ హీరోయిన్స్ కి చాలా మంచి పాత్ర ఉంది. అంటే అందరు అదే అనుకుంటూ ఉంటారు కదా, హీరోయిన్స్ కి పాత్ర తక్కువగా ఉంటుంది, హీరోకే ఎక్కువ ఉంటుంది అనుకునే టైంలో ఈ దాంట్లో చాలా చాలా బాగుంది. రాశి ఖన్నా అండ్ నివేత థామస్ సూపర్, ఇద్దరు కూడా భలే సెట్ అయింది.
సో రాశి ఖన్నాని సెలెక్ట్ చేశారు. అంటే యాక్చువల్లీ ఇద్దరు హీరోయిన్స్ కూడా ఏంటంటే కథలోకి మేము డ్రైవ్ చేయగలిగాం. ఏ హీరోయిన్ బయట ఉండదు, ఇప్పుడు గోడ దూకేసి వెళ్ళిపోయి బయట ఏదో కథకి సంబంధం లేని కథ టార్గెట్ పాట టైంలో వచ్చి వెళ్ళి. సో ఇద్దరికి కూడా రావణ సంబంధించిన టార్గెట్స్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. సో అందువల్లే మేబీ హీరోయిన్స్ కూడా ఎక్కువ అంటే ఉన్నాయి, తక్కువ సీన్స్ అయినా సరే బ్రదర్స్ మధ్యలో రౌండ్ ఆఫ్లో అందరు బాగా కనబడుతున్నారంటే అందరు ప్రాపర్గా కూర్చున్నారు కథలో కూర్చున్నారు. పోసాని అయ్య గారు అయి ఉండొచ్చు, సాయికుమార్ గారు ఉండొచ్చు, మీ ముందు నుంచి పేపర్ మీద ఎక్కువ టెన్షన్, ఎక్కువ వర్క్ చేసిన పేపర్ మీద, అందువల్ల మాకు ఎప్పుడు కన్ఫ్యూజన్స్ లేవు. తీసేసి ఈ కామెడీ సీన్ అవసరం లేదు, ఈ గొడవ లేదని లేదు, క్లియర్ మేమేం తీయబోతున్నాం మాకు తెలుసు. సో మాకు మ్యాజిక్, నాకు పర్సనల్గా నాకు నా టీమ్కి ఏంటంటే తారక్ గారి పర్ఫార్మెన్స్తోనే మాకు మ్యాజిక్ తప్ప మేము ఎక్స్పెక్ట్ చేయండి ఓ రావణ ఎలా ఉండబోతున్నాడు, కుసుడు ఎలా పోతాడు, లౌడ్ ఎలా ఉండబోతున్నాడు అని. బట్ ఓవరాల్గా అందరి క్యారెక్టర్స్ మీ స్క్రిప్ట్లోనే పక్కగా రాసుకుంటూ వెళ్ళిపోయాం. అందుకే అంటే మామూలు ఎన్టీఆర్ గారి మామూలు సినిమా కన్నా ఇది మూడు పాత్రలు కాబట్టి బాగా ఎప్పుడన్నా అమ్మో ఇన్ని రకరకాల పాత్రలు ఏంట్రా బాబు ఒక రోజులో అని ఎప్పుడన్నా మీకు బాగా నాకైతే లిటరల్గా వాళ్ళ అమ్మగారు కొడతారేమో మనల్ని పర్సనల్గా అంటే అనుకున్న రోజు కాదు, మొత్తం ఎవ్రీడే ఎవ్రీడే ఉండే కాస్ట్యూమ్స్ మారటం కాదు. ఐ వాజ్ రెడీ టు ఫేస్ దట్ ఛాలెంజ్. ఆఫ్ కోర్స్. రెండోది ఏంటంటే ఈరోజు నిజంగా ఆ ఎఫర్ట్ కనుక ఆ ఛాలెంజ్ కనుక నేను ఈరోజు తీసుకోకపోతే బహుశా నాకు ఇంత అప్లోజ్ వచ్చేది కాదు. అల్టిమేట్గా ఒక యాక్టర్గా అందుకే చెప్తుంటాను నాకు నాకు ఏది ముఖ్యం కాదు, యాజ్ అన్ యాక్టర్గా ఒక కష్టపడి చేశాడు రా బాగుంది అనేది వస్తేనే ఒక నటుడికి ఆకలి తీరినట్టు. అండ్ యా ఆ ప్రాసెస్లోనండి చాలాసార్లు మనం అనుకుంటాం, ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తాం ఎగ్జామ్లు చదువుకుంటాం, చాలాసార్లు బాగా ఈ తలకి నిప్పుకుంటాం ఒక కాలేజ్ మానేద్దామా ఎగ్జామ్లు ఎగ్గొట్టేద్దాం అని అందరూ వెళ్ళిన ఫేజ్ అది. సో నాకు మళ్ళీ అంటే నాకు యాక్టింగ్ అనిపిస్తుంది చాలాసార్లు. బట్ అగైన్ యా బట్ అగైన్ అలా అనిపించినప్పుడల్లా సపోర్టివ్గా ఉన్నారు అందరు. చాలాసార్లు బాబీతో చేరి బా నా వల్ల ఉండలేదు బాబు అంటే సార్ సార్ రన్ చేద్దాం బాబు కళ్యాణ్ అన్న ఒక పర్టికులర్ మూమెంట్ అంటూ దాన్ని సెగ్రిగేట్ చేయలేం. కానీ జైల్ ఆఫ్ కుసా వాజ్ అ ప్యాకేజ్, అంటే చిత్రం ప్రేక్షకులకు ఒక ప్యాకేజ్ అలాగే షూటింగ్ కూడా మాకు ప్యాకేజ్. సో దేవర్ డేస్ వెన్ వి వర్ వెరీ హ్యాపీ, దేవర్ డేస్ వెన్ వి వర్ వెరీ సాడ్, దేవర్ డేస్ వర్ వెన్ వి వర్ వెరీ యాంగ్రీ. సో నవరసాలు కలిపి ఉన్న ప్యాకేజ్ షూటింగ్ లో కూడా మాకు అతి మంచితనము, బాగా కొంటెతనము, అల్లరితనము ఈ రెండు పాత్రలు, జయ్ పాత్ర సపరేట్ పాత్ర. సో ఈ మూడు డైలాగ్ వేరియేషన్స్ వేరే, అది వేరు, ఇది వేరు, ఇది వేరు. సో ఇందులో ఒక మంచితనానికి ఒక డైలాగు, బాగా అల్లరి క్యారెక్టర్ కూడా డైలాగ్ మీరు ఇప్పుడు చెప్పాలి మాకు. నేను మనమన్నది నిజం కాదు, నేను అన్నది నిజం అంటారు కదా. ఒకరేమో కొట్టడము వచ్చు, కొట్టేయడము వచ్చు, అదొక అదొక డైలాగ్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీరే ఉన్నారు, ఏం డైలాగ్ చెప్పంటారండి? లవుడు ఏ డైలాగ్ చెప్పాలండి? ఇది కుసుడు. జై 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 చెప్పండి. ఏ డైలాగ్ చెప్పాలి? ఇది జై. సో యా సో బట్ మోర్ దెన్ దాట్ ఇట్ వాజ్ అదే చెప్పినా కదండి అది దైవం బాగా బ్లెండ్ అయ్యి దెబ్బస్ ఏమో తెలియకుండా దెబ్బస్ దిస్ డివైన్ ఫోర్స్ మమ్మల్ని అందరినీ డ్రైవ్ చేస్తుంది. బహుశా అది తాతగారే నేను ఈ సినిమాకి ఇంత అప్రిషియేషన్ రావడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే ఒక ఛాలెంజ్, మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ముగ్గురు తారక్ గారులు ఉంటారు, ఒకటి గడ్డం ఈ గొడవ ఉండదు, ముగ్గురు ఒకేలా ఉంటారు, మూడు ఒకటే ప్యాటర్న్లో ఉంటారు. అంటే ఇవాళ రోజున జనం ఇంతమంది పోతున్నారంటే చిన్న విషయం కాదు. జైని జైలాగా చూసుకుంటుంటారు. ఈవెన్ నేను నా టీం ఫస్ట్ భయపడ్డాం సార్, ఒకటే ప్యాటర్న్ వెళ్తున్నాం ఓకేనా అన్న. ఒకటే ప్యాటర్న్ అంటే మొత్తం డ్రెస్సింగ్ ముగ్గురు హీరోలు ఒకేలా ఉంటారు కదా. జైకి ఎక్స్ట్రా ఏదో ముగ్గురు ఒకేలా ఉంటారు వచ్చిన దగ్గర నుంచి. టోటల్ ఫిల్మ్ 1 అవర్, ముగ్గురు ఒకేలా ఉంటారు. బట్ కన్ఫ్యూజన్ ఈజీగా పాయింట్అవుట్ చేయగలరు ఎవరు లవుడు, ఎవరు కుసుడు, ఎవరు రావాలి. ఇంట్లో కూర్చుడికి టీ షర్ట్ వేసేద్దామా అంటాడు. నువ్వు టెన్షన్ పడిపోయి నువ్వు స్క్రిప్ట్ దాటి వెళ్ళిపోతున్నావు పక్కకి, జైలా ఉండాలని జై చెప్పాడు కదా, ఇది కాదు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, బాబీకి బాగా టెన్షన్ ఎక్కువ అండి. నేను బాబీ నువ్వు ఇప్పుడు నన్ను నాకు ఇది చెప్పింది ఎందుకు, నా మీద నమ్మకం ఉందని కదా చేసే నేను, నువ్వు ఎడిట్ చేసుకుని చూసుకో. సో యాజ్ అన్ యాక్టర్ నాకు నువ్వు ఆ ఛాలెంజ్ ఇచ్చావు, నేను చేసి చూపిస్తాను, వదిలేదు.
అలా ఏ సీన్ ఆయన ఒకటి చెప్పి మీరు సొంతంగా చేసి అది అద్భుతంగా పండించేదన్నా ఉందా? అంటే అదే ఉండదండి అంటే జనరల్ గా ఏదన్నా ఒకటి చెప్పి లేదు ఇలా చేస్తాను చూడండి. కాస్ట్యూమ్ ప్యాటర్న్ గురించి సో మాకు ఏం లేదండి, ఏ సీన్ అయినా డిస్కస్ చేసుకోవడం. బాబీ గారు, సో మొత్తానికి కష్టపడి చక్కగా స్క్రిప్ట్ రాశారు, సినిమా పూర్తయింది, సూపర్ సక్సెస్ అయింది. మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద అలా మీరు తీసినటువంటి సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుందండి. ఆ ఆనందంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఎమోషన్స్, ఈ సినిమాలో ఇన్ని ఎమోషన్స్ పెట్టారు కదా, మీరు ఎన్ని ఎమోషన్స్ వచ్చాయి బయట? ఏడుపు కదా, టార్గెట్ పెట్టారు లైక్ ఈ క్వశ్చన్ తర్వాత అడగచ్చు కదా మీరు. ఓన్లీ ఆనందం ఒకటే నీకు లేదు ఇప్పుడే, ఇదే లాస్ట్ క్వశ్చన్. అంటే లొకేషన్లోనే నాకు ఎక్కడైతే ఎమోషన్ ఉండేది అక్కడ కన్నం నీళ్ళు వచ్చాయి. కామన్ హ్యూమన్ బీయింగ్ నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి సర్ప్రైజ్ అయిన ఎలిమెంట్ ఏం లేదు. ఏదైతే స్పాట్లోనే నాకు తరగతి చేస్తున్నప్పుడు క్లైమాక్స్ అవ్వచ్చు. నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, చెన్నై నుంచి వచ్చిన లాస్ట్ టైం ఇప్పుడు చెప్పు, చెన్నై నుంచి వచ్చిన ఫైటర్స్ వాళ్ళ కత్ తెలీదు, ముందు లీడ్ తెలీదు, నెక్స్ట్ తెలీదు. స్పాట్లో చూసి తరగ్ గారు ఏదైతే జై రావణ్ ఎండ్ ఎమోషన్ ఉంటుందో అది చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఇక మనకి మామూలు కాన్ఫిడెన్స్ ఉంటుందా? సో నాతో పాటు చూసిన వాళ్ళందరికీ సేమ్ రియాక్షన్, సేమ్ ఉండేది ఫీలింగ్. స్పెషల్గా నీకు అనిపిస్తుంది? స్పెషల్గా చాలా అనిపిస్తుంది సార్. క్వశ్చన్ ఏంటంటే మీరు సినిమా ఓకే యాజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ షూస్లోకి వెళ్ళి చెప్పండి, సినిమా చూసినప్పుడు మీకు ఫైనల్గా మీరు అంత షూటింగ్ చూసారు అదంతా మీరు చెప్పకండి, హ్యాపీగా ఉన్నారని కూడా చెప్పకండి, డెఫినెట్గా హ్యాపీ. బట్ అదర్ అది కాకుండా వాట్ ఆర్ ద అదర్ ఎమోషన్స్ యూ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? నేను బాబీ షూస్ వెళ్ళానండి, బికాస్ హీస్ ద డైరెక్టర్. ఐ హావ్ నెవర్ బీన్ ఫస్ట్ నువ్వే చెప్పేసి సమాధానం వచ్చిందన్నోగా. మిమ్మల్ని క్వశ్చన్ అడితే ఆయనకు ఆన్సర్ వెలిగింది, పర్లేదు కొంచెం డిలే అవ్వచ్చండి, తప్పలేదు. చెప్పు చెప్పు పండగ పూట చెప్పు చెప్పు బాబు. గర్వంగా అనిపించింది, సీరియస్ చెప్పాలంటే సూపర్, చాలా చాలా గర్వంగా. గర్వంగా చెప్పచ్చు కదా సార్ ఆ మాట, గర్వంగా చెప్పాను కదండి బాబు. కొంచెం అలా ఇప్పుడు కాసేపు బాబు ఎక్కడా సార్ వెళ్తారా? కళ్యాణ్ గారు సార్ మీరు చెప్పండి. చూసిన వెంటనే ఐ డెఫినెట్లీ ఫెల్ట్ ఇట్ వాస్ హిట్ ఫిల్మ్ అని. నేను అంత కాన్ఫిడెంట్గా జనరల్గా అన్నీస్ ఐమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ నాట్ టాక్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈవెన్ బిఫోర్ ద ఫిలిం కేమ్ అవుట్ మా టీమ్ తరఫు నుంచి ఐ కుడ్ సే దాట్ బికాస్ యు నో ఐ కుడ్ ఫీల్ దాట్. సో సినిమా చూసినప్పుడు ఇట్ వాస్ ద మేజర్ థింగ్ లైక్ కథ అండ్ తారక్. ఫస్ట్ తారక్ కనపడతాడు, సో బికాస్ హీఈస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ వన్ మూడు రోజు త్రీ రోల్స్ ఉంటాడు కాబట్టి అండ్ ద కథ ద వే ఇట్ వాస్ డ్రివెన్. So that made me feel this film is a hit. Right from the day one I have watched the film. Sir, kada vinnappudu baa manchi kada chestanu anukunnanu. But double positive chusin tarvata hit film anukunnanu. After Devi gar re-recording ichina tarvata super film anukunnanu. That was my feeling. Super. As a producer you are happy? No, always. Obviously. As a producer first aa tarvata as a brother busy. No, no, producer as a producer see producer was producer em undanni see I was never worried about the producer. Nenu I was never worried about that. Making a prestigious project, that's it. Plus, like, I always wanted, you know, ippudu Tarak Thorne nenu chesinappudu I used to feel this cinema should be something special for him. Ippudu enno cinemalu chesichadu, 27 cinemalu ee roju this generation lo thanu 27 cinemalu chesadu, it's a great thing. Anni paathralu chesadu, Yamadongalo Pauranika paathra chesaru, like Rocky lo one of my favorite film lo a emotional film, maximum emotion ichesaru, anni chesesina tarvata ippudu something I wanted him to take it from this film. Thanu life long అరే అన్నతో మా బ్యానర్లో మేము చేసిన సినిమా గుర్తుండిపోవాలని అనుకున్నాను, దట్ వీ కుడ్ అచీవ్. సో ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. సో తన హార్డ్ వర్క్ అండ్ బాబీ ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు, ద హోల్ టీమ్ ఆఫ్ జేలవ్ కుస అందరూ కష్టపడ్డారండి. ఎవ్రీ వన్ చిన్న మైనస్ పాయింట్ ఒకళ్ళు కనిపించకుండా డే అండ్ నైట్ వర్క్ చేసి దే సపోర్టెడ్ అస్ అండ్ దట్స్ వాట్ జనాలు కూడా చూస్తున్నారు అండ్ దే హవ్ గివెన్ అస్ ఎ బిగ్ దసరా గిఫ్ట్. మంచి దసరా గిఫ్ట్ కొట్టేశారు అంటే అన్ని రకాలుగా, అంటే మీ అంటే బిగ్ బాస్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం సినిమా సక్సెస్ అయింది, అంటే ఒక ఒడ్డుకు చేరింది ప్రతిది, ఒక బోట్ వెళ్ళి నీట్గా డెస్టినేషన్కి చేరిపోయి రిలాక్స్ అవుతుంది అనమాట, మంచి కాఫీయో టీయో తాగుతో. సో ఫైనల్గా అబౌట్ ద ఫిలిం అండ్ అలాగే దసరా ఒకటేనండి. ఐ మీన్ నాకు ఫిలిం చూసినప్పుడల్లా ప్రతి అంటే అంచెల వైజ్గా స్టేజ్ వైజ్గా లెక్కేసుకుంటే విన్నప్పుడు ఒక భయం, చేసిన తర్వాత ఇంకొంచెం భయం, చేసేప్పుడు చేసి డబుల్ పాటర్ చూసినప్పుడు పాజిటివ్ చూసినప్పుడు ఇంకొంచెం భయం, ఫైనల్గా చూసినప్పుడు ఇంకొంచెం భయం. సో నాకు
అంటే బాగా నచ్చేయడం వల్ల నా భయం స్కేల్ పెరుగుతా వెళ్ళింది. సో ఫైనల్గా నిజంగా ఈరోజు అంటే బాగా నచ్చింది, కష్టపడి చేసాం అందరం. దీని రిజల్ట్ కూడా బాగుంటే మా మా ఇండివిజువల్ కెరియర్స్లో ఒక ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది చిత్రం అనే ఆ ఫీల్ కోసం పడినటువంటి భయం అన్నమాట. ఫైనల్గా నిజంగా ఐ మీన్ ప్రేక్షక దేవుళ్ళని మళ్ళీ మేము ఏ నమ్మకంతో అయితే ఈ చిత్రాన్ని విడుదల చేసాము, ఏ నమ్మకంతో అయితే ఈ చిత్రం మీద మేము అంత మనసు పెట్టి పనిచేసాము, ఈరోజు ప్రేక్షకులు మా కెరియర్స్లో గుర్తుండిపోయేటువంటి విజయాన్ని మాకు అందించారు. అండ్ దానికోసం పేరు పేరున ఊరు ఊరిన మా ప్రేక్షక దేవుళ్ళకి, అలాగే అభిమాన సోదరులందరికీ, మా శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, మీడియా ప్రతినిధులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ఈ విజయదశమి నాడు అందరింట్లో సుఖ సంతోషాలు, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో మీ ఇంట్లో అమ్మవారు మిమ్మల్ని అందరినీ దీవించాలని, పిల్లా పాపలతో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికి ఇంకోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ గారు అండ్ బాబీ గారు. విజయదశమి సందర్భంగా జై లవకుశ సూపర్ విజయం సాధించింది, ఇక మీకు తిరుగు లేదు, మంచి పాజిటివ్ వైబ్స్తో సినిమా చేశారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవి చేసినా కూడా అలా అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.